Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరంలో తేలని టీడీపీ పంచాయతీ అనూహ్యంగా తెరపైకి మహిళా నేత కౌన్ బనేగా గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్. కొంతకాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. కొత్తగా నియోజకవర్గ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ రేసులో నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ టికెట్ కోసం విజయవాడతో పాటు జిల్లాకు చెందిన నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. కొందరు నియోజకవర్గంలో పర్యటనలు కూడా మొదలుపెట్టారు. చంద్రబాబు కూడా త్వరలోనే ఇన్ఛార్జ్ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వలబనేని వంశీ పార్టీ మారిన తరువాత నియోజకవర్గ బాధ్యతల్ని బచ్చుల అర్జునుడుకు అప్పగించారు. ఆయన అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశారు. ఆ తర్వాత టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన జరిగింది. దీంతో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావుకు గన్నవరం బాధ్యతలను అప్పగించారు. ఐదుగురితో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కొనకళ్లకు బాధ్యతలు అప్పగించినా ఆయన అంతగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. నియోజకవర్గం కేడర్ కూడా తమకు ఇన్ఛార్జ్ కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఇన్ఛార్జ్ రేసులో ఓ నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. టీడీపీ ఓ నేత కోసం వేచి ఉందనే టాక్ వినిపించినా క్లారిటీ రాలేదు. ఆయన కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, సుముఖంగా లేరని చెబుతున్నారు. దాసరి సోదరులు ఇప్పటివరకు ఎంసంపై స్పందించలేదు. వీరిద్దరూ కాక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి కూడా ఒకటి రెండు సందర్భాలలో తాను గన్నవరం నుంచి పోటీ చేస్తానని ప్రస్తావించారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు కూడా గన్నవరం వెళ్లే క్రమంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఆ సందర్భంలో కూడా పోటీ గురించి వ్యాఖ్యానించారు. అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు కూడా గన్నవరం టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారని చెబుతున్నారు. చందు తన తల్లి అపర్ణను గన్నవరం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆమె ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టారట. ఇలా మొత్తం నలుగురు గన్నవరం ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారు. గన్నవరం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వలబనేని వంశీపై బలమైన టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోంది. నియోజకవర్గంలో పరిణామాలు ఇతర సమీకరణాలను బేరేజ్ వేసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఎన్నికలకు సుమారు 10 నెలల సమయం మాత్రమే ఉండడంతో త్వరగా ఇన్ఛార్జ్ ఎవరో తేల్చేయాలని నియోజకవర్గ నేతలు కార్యకర్తలు కూడా కోరుతున్నారు. మరి చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికలలో వల్లభనేని వంశీ టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజుల క్రితం ఆయన సీఎం జగన్ను కలిసి మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అటు దుట్ట రామచంద్రరావు, ఎర్లగడ్డ వెంకట్రావుతో విభేదాలు ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య గతంలో మాటల యుద్ధం, సవాళ్లు కూడా నడిచాయి. వచ్చే ఎన్నికలలో వంశీకి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని దుట్ట రామచంద్రరావు తేల్చి చెప్పారు. ఇది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందిగా మారింది. ఎర్లగడ్డ వెంకట్రావు కూడా వంశీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కూడా సహకరించే పరిస్థితి లేదనే చెప్పాలి. మొత్తం మీద గన్నవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది.